హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. అండ్ ఈరోజు మన టాపిక్ తీసుకుని వచ్చి బాబా సైదికి షార్ట్ డాట్ అనమాట చేసేసారు. అటాక్ ఒకటి జరిగింది, అటాక్ ఏంటి దాని గురించి తెలుసుకుందాం. మన ఛానల్లో మీరు కొత్త వాళ్ళు అయ్యి ఉంటే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇంకా పాత సబ్స్క్రైబర్లు అయితే కమెంట్ చేయండి, ఏ మిస్టేక్స్ అయితే జరుగుతున్నాయి, ఏమేమో అదంతా. సో దాని గురించి క్లియర్గా చెప్పండి అనమాట. మేము ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొని వచ్చి మేము వచ్చి చూడతాం. సో యాజ్ యువర్ డిమాండ్. సో ఇప్పుడు ఏంటి అనంటే పాయింట్, బాబా సిద్దికి ముంబైలో ఏంటి ఏమయ్యింది అన్నాను అంటే, ఈయన 1970s ఈయన కాంగ్రెస్లో ఉన్నారన్నమాట. 1992 బిఎంసీ. అండ్ ఈయన కెరియర్ ఏంటి అనంటే ముందుకు సాగుతూనే ఉంది. 2004 నుండి 2008 వరకు మినిస్టర్లా అలా ఇలా చాలా చేశారనమాట. 48 ఇయర్స్ దాకా కాంగ్రెస్కే డెడికేట్ చేశారన్నమాట. సో ఈయన ఏంటి అనంటే క్లియర్గా ఏంటి అనంటే, ఈయన జీషాన్ సిద్దికి ఈయన సన్. ఆయన బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యే అనమాట. అండ్ అసలు జరిగింది ఏంటి అనంటే క్లియర్గా చెప్పుకోవాలి అనంటే, ఈయన గురించి క్లియర్గా ఏంటి అనంటే, నిన్న దసరా ఉండే, దసరాలో ఏమయ్యింది అనంటే, దసరాకి కాబట్టి అనని చెప్పి ఇలా హాలిడే ట్రిప్లో పిల్లల్ని కలవడానికి అనమని చెప్పి అలా వెళ్ళారన్నమాట. సో అలా కలవడానికి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ టైం ప్రతి ఒక్కరు దసరా అని చెప్పి పటా కలవాలి ఇది చాలా చేస్తున్నారన్నమాట హడావిడిగా. సో ఆ టైంలో ఏం జరిగింది అనంటే, నలుగురు వచ్చారు, 7 మంది దాకా వచ్చి 7 మెంబర్స్ దాకా వచ్చి ఒక షూట్ ఫైర్ చేశారనమాట. 7 బుల్లెట్స్ ఐ థింక్, సో 4 మెంబర్స్ 7 బుల్లెట్స్, 4 ఏమో చెస్ట్లో దిగాయి. సో ఇంకా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాక అక్కడ చూస్తే ఇంకా అతను ఇంకా డెడ్ చనిపోయారన్నమాట. సో అలా జరిగింది. మేబీ ఛాన్స్ ఉంటేనే బాగుంటుండే, బట్ 4-5 బుల్లెట్స్ డైరెక్ట్లీ చెస్ట్లో దిగాయనని చెప్పేసరికి హెవీ బ్లడ్ లాస్ అదంతా అవుతుంది కదా. సో ఇలా జరిగిందనమాట. సో ఇది ఒక షాకింగ్ న్యూస్ అనమాట. ఒక ఈయన రీసెంట్లీ పార్టీ వదిలేసి వేరే పార్టీకి షిఫ్ట్ అయ్యారనమాట. సో మేబీ దానివల్ల ఏమన్నా జరిగిందా, దేనివల్ల జరిగింది అనేది మనకు క్లియర్గా క్లారిటీగా తెలియదు. బట్ ఇలాంటిది రోడ్డు మీద సంఘటన జరగడం అనేది చాలా పెద్ద టాపిక్. అండ్ ఇంకా ఈయన ఏంటి అని అంటే, మన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా తెలుసు కదా, వాళ్ళిద్దరికి ఫైట్ జరిగినప్పుడు కూడా ఈయనని కాస్త ఇద్దరికి క్లియర్ చేశారన్నమాట, ఈ ఫైట్ లేకుండా. వీళ్ళ ఫైట్ ఆల్రెడీ మొత్తం ముంబైలో పెద్దదే అని అన్నమాట. సో ఈయన క్లియర్ చేశారు. సో ఈ ముంబైలో జరిగింది ఇది అని అంటే చాలా పెద్ద టాపిక్. ఎందుకనంటే అక్కడ చూడండి క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోయిందో. సో ఇలాంటి క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంది అని ప్లేసెస్లోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆన్ ది స్పాట్ రోడ్డు మీద ఇదంతా జరిగింది అని అంటే ఒక షాక్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ బిగ్ న్యూస్. బట్ మనం ఈయన కోసం ఒక 2 మినిట్స్ ప్రే చేద్దాం చనిపోయిన వాళ్ళ గురించి. సో ఇట్లాంటి మరి కొద్ది కొత్త న్యూస్తో నేను ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీ విల్ గెట్ ఇన్ టు టచ్ విత్ యూ.